వచ్చావా? నీకు గుడ్ న్యూస్ చెప్పాలి. ఏమిటి? ఆ రోజు నువ్వు వెళ్ళిన తర్వాత కళ్యాణ్ బాబు నాకు ఫోన్ చేశారు. నీకోసం ఫోన్ చేశాడా? అవును, తన గదికి రమ్మని ఇన్వైట్ చేశారు. వెళ్ళావా? కళ్యాణ బాబు పిలిస్తే నీలాంటి చాదస్త పిల్ల తప్ప ఇంకే ఆడపిల్ల పరుగును వెళ్లి గుండెల మీద వాలిపోకుండా ఉండగలదు. వెళ్ళాను. గదంతా చీకటిగా ఉంది. అప్పుడు నన్ను ఇలా దగ్గరికి తీసుకుని, ఇక నేను చెప్పలేను బాబు. పిచ్చిదానా, ఎందుకెళ్ళావు ప్రేమ? నీ చేతులారా నీ జీవితాన్ని నువ్వే ఎందుకు నాశనం చేసుకున్నావు? నాశనం ఏంటి? త్వరలో ఆయన నన్ను పెళ్లి చేసుకుంటానన్నారు తెలుసా? ఆ మాట ఆడపిల్లకి డబ్బున్నవాడు చూపెయ్యారా ప్రేమ? ఇక కళ్యాణ్ని మోహం చోటు. ఆయన మీద నాకు పూర్తి నమ్మకం ఉంది శాంతి. ఇవాళ సాయంత్రం మళ్ళీ నన్ను కలుస్తానన్నారు. ఆయన అందరిలాంటి మగాడు కాడని నువ్వే అంటావు చూడు. శాంతి గారు మీకోసం ఆ రోజు రిసెప్షన్ దగ్గర ఉన్నారు. హలో. హాయ్ మిస్ శాంతి. హౌ బ్యూటిఫుల్ మీ కట్టు, మీ బొట్టు, మీ సంస్కారం, యువర్ ఈచ్ అండ్ ఎవ్రీ గెస్చర్ ఆర్ వెరీ అట్రాక్టివ్ టు మీ. ఐ లైక్ యూ వెరీ మచ్. ఎందుకు మీతో స్నేహం చేయాలనిపిస్తుంది. మన స్నేహానికి నాందిగా మీకు చిన్న ప్రజెంటేషన్ నెక్లెస్ తీసుకొచ్చాను, తీసుకోండి ప్లీజ్. ప్లీజ్ యాక్సెప్ట్ దిస్ యాజ్ ద టోకెన్ ఆఫ్ అవర్ ఫ్రెండ్షిప్. మౌనం అంగీకార సూచన. ఐ నో, తీసుకోండి ప్లీజ్. హావ్ ఇట్. వైదీభాయ్, సాయంత్రం శోభనా థియేటర్ దగ్గర మీకోసం ఎదురు చూస్తూ ఉంటా. ఐ నో మీరు వస్తారు. యా ఎవరు శాంతి? నాకోసం కాదు ప్రేమ, బాయ్ పొరపాటు నా పేరు చెప్పాడు. ఆ మనిషి వచ్చింది నీకోసమే. నాకోసమా? ఎవరు? కళ్యాణ్. కళ్యాణ్? ఆగు ప్రేమ, ఆయన వెళ్ళిపోయారు. ఈ నెక్లెస్ నీకు ఇచ్చి నిన్ను సాయంత్రం శోభనా థియేటర్ దగ్గరికి రమ్మని చెప్పమన్నారు. ఓ బ్యూటిఫుల్, ఎంత బాగుందో. చూసావా శాంతి, ఇక కళ్యాణ్ బాబు నా మొహం చూడన్నావు కదూ. ఇప్పుడు నా కోసం వచ్చారు, నాకు ఇది తెచ్చారు. మంచి జరిగితే మంచిదే ప్రేమ. సాయంత్రం కనిపించినప్పుడు పెళ్లి సంగతి అడుగు. ఈ ప్రేమ 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 దగ్గర ఆగిపోకూడదు, పెళ్లికి దారి తీసే తీరాలి. హాయ్ డార్లింగ్. సారీ డియర్, కాస్త లేట్ అయింది. ఇంతసేపు వెయిట్ చేస్తున్నారా? ఎక్స్క్యూజ్ మీ, మీరెవరో నాకు తెలియదు. అమ్మదంగ జోక్ చేస్తున్నారా? పదండి, షో మొదలైంది. గుడ్ ఈవినింగ్. హాయ్, గుడ్ ఈవినింగ్. ఐఎమ్ సారీ, మీరు పొరపడుతుంటున్నారు. మిమ్మల్ని పిలవలేదే. అదేంటి డార్లింగ్, శాంతితో మీరు నాకు కబురు పెట్టలేదు? మీరు నాకు ఇమ్మన్నారంటూ తను నాకు ఈ నెక్లెస్ ఇచ్చింది కూడా. శాంతి నెక్లెస్ మీకిచ్చి మిమ్మల్ని పంపించిందా? అవును డార్లింగ్. ఈ నెక్లెస్ ఎంత బాగుందో. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ కాదు, లోపలికి పదండి. చీకట్లో మీ బుగ్గ మీద చెప్తాను థ్యాంక్స్. అలాగే, నేను కార్ పార్క్ చేసి వస్తాను. ఈలోగా మీరు టికెట్ తీసుకున్నాను. ఈ రోజు సీట్ నాది, త్వరగా వచ్చేయండి. 10 మందిలో నన్ను ఇలా అల్లరి పెట్టడానికి నిన్ను పంపించిందా శాంతి? ఓకే, ఐ విల్ టీచ్ హర్ ఎ లెసన్. నన్ను డిస్మిస్ చేశారా? కారణం ఏంటి? దట్ ఇస్ ఎ హైలీ కాన్ఫిడెన్షియల్ మ్యాటర్. మంచి మర్యాద తెలిసిన వాళ్ళు మాత్రమే హోటల్లో పనిచేయడానికి అర్హులు. మంచితనానికి మర్యాదకి నాకు ఒక అర్థం మాత్రమే తెలుసు సార్. ఆ పదాలకి పదార్థాలు ఉంటే మిగతావి నాకు తెలియదు. కష్టాలకి నష్టాలకి అలవాటు పడిన దాన్ని. మీరు ఉద్యోగం తీసేస్తే నేను బాధపడను. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. చాలా కష్టపడి నా ఉద్యోగం తీంచేసినట్టున్నారు. థ్యాంక్స్ ఫర్ యువర్ కైండ్నెస్. నాకు నువ్వు చేసిన అవమానానికి ఫలితం. ఓకే, తగిన దానికి నువ్వు సారీ చెప్పుకుంటే ఈ హోటల్లోనే ఈ క్షణానే ఇంతకంటే పెద్ద ఉద్యోగం ఇప్పిస్తాను. ప్రతి ఆడపిల్ల మీ కనుసరికి కాడే పిల్లని భ్రమపడకండి మిస్టర్ కళ్యాణ్. నా పేరు ప్రేమ కాదు, శాంతి. మైండ్ ఇట్. గంగావి రంగు చీర కట్టుకున్న చిన్నది దీని చెమ్మదియ్యా. ఇట పాటలు పాడుకుంటూ తిరగడం తప్ప అమ్మాయిల ఫ్యామిలీ టైప్ వెళ్ళని
నిన్నే చూశాండి అడి. అబ్బా మా నాయనే మా నాయనే. ఆ తర్వాత తర్వాత రేపో మాపో వలపిస్తాను, ఆ వల్లకొచ్చి పడుతుంది చేతికి చిక్కా. రేపు ఇటువంటి పిచ్చి పాటలు పాడేవంటే మెడ మీద ఒకటిస్తాను, పెద్ద సౌండ్ ఇచ్చి సైలెంట్ అయిపోతావు. అవును, అనాథ శరణాలయానికి చందాల వసూలు చేసేవాళ్ళగా సంచుకుడి సంకనేసు బయలుదేరావు. ఎక్కడికి గాడి? డైమండ్స్ జాకూపు చేర్చాలరా, అలాంటి సరుకు ఇలాంటి సంచిలో ఉంటే ఎవరికి అనుమానం రాదు. కరెక్ట్ డాడీ. అవును, నువ్వెందు డాడీ, నేను తీసుకెళ్ళిస్తాను కదా. సరేలే, నువ్వు పాటలు పాడుకుంటూ సరాసరి పోలీస్ స్టేషన్కి వెళ్తే వాళ్ళు బొక్కలో పెట్టేస్తారు. నేను ఇప్పుడు మరీ తెలివైన వాడయ్యానంటే నమ్మేవాడి? నమ్మరే నమ్మరే కాదు, నాకు తిక్కరేగిందంటే నీ బుర్ర పంచరే. నా గొప్పతనం ఇప్పుడు ఎప్పుడే నీకు అర్థం కాదులే. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. కానీ పోలీస్ త్వరగా పోని. థ్యాంక్ యూ సో మచ్. ఆగండి సార్, సంచి చాలా బాగుంది. ఇది నాకు ఇచ్చేస్తే ఎలా ఉంటుందంటారు? ఏమీ బాగుండదు, రోతగా ఉంటుంది. ఇస్తే రోతగా ఉంటుందేమో, ఇవ్వకపోతే మీ బుర్ర మీద మోతం అవుతుంది. నేను మిమ్మల్ని కొట్టడం, మీరు స్పృహ తప్పి పడిపోవటం ఎందుకు చెప్పండి? శ్రమంతా మర్యాదకి ఇచ్చేయండి. నేనివ్వను, ఈ సంచి నా ప్రాణం. మీరు ఇవ్వకపోతే నేనే తీసుకుంటాను సార్. నా చేత అలవాట్లేని పని చేయిస్తున్నారు, ఏమి అనుకోకండి. ఒక్కసారి నోరు తెరవండి. ఎందుకు తెరవని చెప్తాను. ఇప్పుడు పిస్టల్ గుళ్ళని సపోటా పళ్ళులా తినాలి. మీరు ఎన్ని తినగలరు? రెండు, మూడు, ఐదు. ఆకలి తినలేను. అయితే మర్యాదగా సంచి ఇచ్చే. వెరీ గుడ్, ఇచ్చిన మాట నిలబెట్టుకున్నావు, మేము అన్న మాట నిలబెట్టుకుంటాం. ఇదిగో 10,000. థ్యాంక్ యూ. మనల్ని కోటేశ్వరులు చేసే గులకరాళ్ళు ఇవి. కమల్, నీకు డబ్బు కావాలి, మాకు మేము బయటపడకుండా పని జరిపించే మనిషి కావాలి. అందుకే కోటేశ్వరుని కొడుకుని ఎన్నుకున్నాం. పోలీసులకు మా మీద అనుమానం రాదు. దేర్ ఇస్ నో ఛాన్స్ ఫర్ మిస్ ఫైర్. కమల్, నీకు నేను ఇస్తానన్న డబ్బుకి రెట్టింపిస్తాను. జగో. ఆఫీస్కి రావద్దంటారు, ఆఫీస్ హౌస్ తర్వాత కనబడరు. రాత్రి అంతా నీ గురించి ఆలోచించి నిద్రపోలేదు తెలుసా? నేను అంతే, అందరూ అంతే. హే గర్ల్స్, మీకు జోక్ చెప్పనా? కమార్ కమార్. ఓ తండ్రి కొడుకుతో, ఒరే నేను చక్కటి సంబంధం చూస్తే నువ్వు తలమాసిన అమ్మాయిని ప్రేమించానంటావా? నాన్సెన్స్, నేను ఖాయం చేసే పిల్ల రూపవతి గుణవతి అన్నట్ట. అప్పుడు కొడుకు, నాన్న నువ్వు మాటిచ్చిన పిల్ల రూపవతి గుణవతి మాత్రమే, నేను మనసిచ్చిన పిల్ల రూపవతి గుణవతి గర్భవతి కూడా. ఆడపిల్లల ఉద్యోగాలు ఓడగొట్టించే దుర్మార్గులు బాగుపడరు శాంతి గారు. ఒక రోజున ఇంతకింత అనుభవించక మానరు. ఈ హోటల్ మాది, ఇందులోంచి మిమ్మల్ని ఎవరు వెళ్ళగొట్టలేరు. ఎవరెంత ప్రయత్నించినా ఇది జరగని పని. రండి శాంతి గారు ఉద్యోగంలో చేరు. హలో, ఎవరు? హలో, నేను శాంతిని. శాంతి, నీవేనా నన్ను పిల్ల చిన్నది, నీవేనా నన్ను తల్ల చిన్నది? అవునండి నేనే. ఏ ఆధారం లేకుండా తెగిన గాలిపటంలా ఊగిసలాడుతున్నా. నాకు ఓ జీవనోపాధి కల్పించారు,
మీకెలా కృతజ్ఞత చెప్పాలో అర్థం కావటం లేదు. అందుకని సాయంత్రం 5 గంటలకు ఈ హోటల్ రూమ్ నంబర్. అందుకే మీరు పుచ్చుకోవడానికి ఇష్టపడేది నేను ఇచ్చుకుని మీ రుణం తీర్చుకుందామని. నిజంగా తప్పకుండా వస్తారు కదూ. ఏమిటా శబ్దం, పడ్డారా? కాదు, ఓ కిస్ ఇచ్చాను. కిస్సా? సాయంత్రం రండి, మీకు ఇష్టమైన ఇచ్చుకుందరు గాని పుచ్చుకుందరు గాని. బాయ్. రారా అత్తగాడిద, సాయంకాలం ఏడుస్తూ తిరిగొలదు గాని. కళ్ళ నిజమాయగా కోరిక తీరగా కటులేని రీతిగా మదినంతో హాయిగా కళ్ళ నిజమాయగా. హలో, కనెక్ట్ మీ టు హౌస్కీపింగ్ ప్లీజ్. హౌస్కీపింగ్ హియర్, వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ సర్? నేను రూమ్ నంబర్ 111 గురించి మాట్లాడుతున్నాను. యామా, నాకు తెలియక అడుగుతా, ఇది రూమా ఎలుకల బోన? దుప్పటి నిండా మరకలు, మంచినీళ్ళ కోదారంట బొద్దెక్కలు. ఏదమ్మా రూపాయలు 300 రూపాయలు పుచ్చుకోవట్లేదా? ఐఎమ్ సారీ సార్, వెంటనే బాయ్ని పంపిస్తాను. ఏదే బాయ్ని పంపుతా? మరి ఆ బాయ్ ఎందుకు? నువ్వే వచ్చి చూడు ఈ రూమ్ లో ఎంత గలీజ్ ఉంటుందో, నీకే తెలుస్తుంది. నువ్వు రాకపోతే నేను ఆపరేటర్ తో చెప్తాను, ఆయన నా స్నేహితుడేలే. వద్దు సార్, నేను వెంటనే వస్తున్నాను. సారీ ఫర్ ది ఇన్కన్వీనియన్స్. సీ యు సార్. అటగలే. రూమ్ నంబర్ 111లో 3వ ప్రపంచ యుద్ధం ప్రారంభించబడి. రూపు తెరా మస్తానా ప్యారు మెరా దీవానా భూలు కొయి హంసే హో జాయ్. షట్ అప్! ఎవరు నువ్వు? ఇక్కడ గదిలో శాంతి. శాంత వాంత ఈడియట్, ఏం ఒళ్ళేలాగా ఉంది? నా గదిలో పువ్వులు పట్టుకొని వెదవగం తెచ్చుకొని పాటలు పాడుకుంటూ వస్తావా? అమ్మా అమ్మా మాతాజీ ప్లీజ్, మీ ఆకారం చూసి పాటలు పాడేంత గుండె బలం నాకు లేదమ్మా. యూ, నేను లావు కావున్నానని నన్ను చూసి ఎగతాళి చేస్తావా? పెళ్లి కాని దాన్ని నన్ను అమ్మ అంటావా? పోయి కెళ్ళి. ఓలే కదా, నీ దారిపడి ఉద్యోగం ఇప్పిస్తే నన్ను ఇంత అవమానం చేస్తావా? ఓకే చూడు, నీ అంతం చూస్తాను. సార్, మీరు పేరు పొరపాటు చెప్తున్నారేమో. శాంత్ అంటే మీరు రికమెండ్ చేసి ఉద్యోగం ఇప్పించిన అమ్మాయి. ఏ సైను, నాకు తెలుసయ్యా, ఆ పొగరబోతాన్ని వెంటనే ఉద్యోగంలోంచి డిస్మిస్ చేసి తీరాలి. అమ్మా మహాలక్ష్మి దయచేయవమ్మా, పోయిరావమ్మా మహాలక్ష్మి పోయిరావమ్మా. శాంతి, ఈ ఉద్యోగం నేనే తప్పించాను. నీకు ఈ ఉద్యోగం ఇప్పించిన మనిషి ఎలాంటి వాడో నాకు బాగా తెలుసు. అందుకే నువ్వు అతని వల్లో చిక్కుకుని చిక్కుల్లో పడకుండా నేనే ఈ పని చేశాను. మిస్టర్ కళ్యాణ్, ఏ మనిషి ఎలాంటి వాడో నాకు తెలుసు. నా మీదకు వల విసురుతుంది ఎవరో కూడా నాకు బాగా తెలుసు. ఇలా ప్రతి చోట అడ్డుపడితే నేను కరిగిపోయి మీ కౌకిట్లోకి చేరుకుంటానని భ్రమపడకండి. ఆడపిల్ల అగ్గిపుల్ల కాదు మిస్టర్, ఎవరు గీసినా వెలగటానికి